అంటే గతంలో ఒక పెద్ద ఒక చర్చ జరిగింది లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలో కేటీఆర్ గారి వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మీద తీవ్ర ప్రభావం. ఏంటి ఆ రోజు ధర్నాలు నిరసనలు తెలియజేస్తాము అని అంటే దాన్ని మీరు కేటీఆర్ గారు ఒప్పుకోకపోతే మీరు ఒక మిత్రుడి ద్వారా ఆయన అడిగిచ్చారు, అందుకు నేను అంగీకరించలేదు అని చెప్పని అన్నారు. ఏంటి మీరు ఫోన్ చేయించారా లేకపోతే మీరు ఫోన్ చేశారా, ఏంటి ఆ రోజు ఏం జరిగింది అసలు? ఎండ్ ఆఫ్ ది డే మేము అందరము ఒక జనరేషనల్ రాజకీయ నాయకులం, కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి చేయాలని ఆలోచించే వ్యక్తులం. సో ఇటు రామ్ అవ్వచ్చు, అటు రేవంత్ గారు అవ్వచ్చు, మేమందరం ఒక ఆలోచనతో ఒక వ్యూహంతో ఉన్నాం. కొంచెం రేవంత్ గారు నాకన్నా ఒక జనరేషన్ ఓల్డర్, సో బట్ అందరూ ఒక ఆలోచనతో ఉన్నాం. సో నేను జనరల్గా పాజిటివ్గా టచ్లో ఉంటాను, దాంట్లో డౌట్ లేదు. అన్నాడు రామ్ది కూడా యాక్సిడెంట్ అయింది, పడిపోయారు, యాక్సిడెంట్ కాదు టక్కని బ్రేక్ కొడితే పడిపోతే నేను ఎందుకంటే వీడియో చూస్తే బాధపడా, కింద పడుంటే తల పగలేది, ఎందుకంటే అదృష్టం, జస్ట్ మిస్, వెరీ లక్కీ. ఇమీడియట్గా మెసేజ్ పెట్టా, అది వాస్తవం, దాంట్లో డౌట్ లేదు. ఒక మిత్రుడిగా నేను పెట్టాను. తర్వాత కేసీఆర్ గారు కూడా కింద పడినంటే నాకు తెలిసినండి మెసేజ్ పెట్టి ఏమైంది ఎలా ఉన్నారని అడిగాను. బాబు గారు కూడా ఇది జరిగినప్పుడు ఆయన కూడా అడిగారు ఆరోగ్యం ఎలా ఉంది, బాబు గారు ఆరోగ్యం బాగుందా, హౌ ఇస్ ఇట్ డూయింగ్ అని కనుక్కున్నారు. అలా వి రిమైన్ టు బి ఇన్ టచ్. జరిగిన విషయంలో నేను అడిగాను, దాంట్లో డౌట్ లేదు. ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ రోడ్డుపైకి వస్తున్నారు, శాంతియుతంగా చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, అక్కడున్న పోలీసులు అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు 2 గంటలు 3 గంటలు ప్రొటెస్ట్, పీస్ఫుల్ ప్రొటెస్ట్. ఐటీ ప్రొఫెషనల్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయరు, ట్రాఫిక్ ప్రాబ్లం క్రియేట్ చేయరు. ఫుట్పాత్ పైన పీస్ఫుల్గా వాళ్ళ వంతు వాళ్ళు నిరసన తెలుపుతున్నారు, బాబు గారికి అండగా నిలబడుతున్నారు అనేది నేను చెప్తాం జరిగింది. బట్ అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందేమో అని రామ్ భావించాడు ఆ రోజు, అంతే జరిగింది. బట్ అదర్ దెన్ దట్ పెద్ద ఇష్యూ. కానీ దానివల్ల జరిగినటువంటి ఎన్నికల ప్రభావం మీద చాలా పడినట్టు ఉంది కదా. అంటే వాస్తవంగా మొన్న 2023 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయలేదు. సో నాకు కూడా అంటే అంత టైం దొరకలేదు టు ఫోకస్ ఆన్ అక్కడ జరిగిన ఇష్యూస్. ఎందుకంటే ఇక్కడ జ్యుడిషియల్ రిమాండ్ ఉంది, ఇక్కడ అనేక ఇష్యూలు ఎదుర్కొంటున్నాం, మన జాతీయ అధ్యక్షులు వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ లీగల్ బ్యాటిల్ వల్ల నేను ఫోకస్ చేయలేకపోయారు.